ఇలా అనేక కొత్త కొత్త విధానాలతో మనం మన ఐడియాలజీ పుస్తకం తయారు చేయడమైంది. ఇవన్నీ మీరు చదవండి, అది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, మీరు ముఖ్యంగా చేయాల్సింది మెంబర్షిప్ డ్రైవ్ చాలా గట్టిగా తీసు చేయాలి. ఎందుకంటే మహిళలు మొత్తం పాపులేషన్లో 50% పాపులేషన్ మహిళదే, కానీ మన పార్టీలో ఈరోజు మహిళలు ఎంతోమంది మన పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ మన మెంబర్షిప్ డ్రైవ్ మాత్రం అది యాక్టివ్గా జరగట్లేదు. అది అందుకే మీరు మెంబర్షిప్ డ్రైవ్ని చాలా యాక్టివ్గా తీసుకువెళ్ళి నిన్న మన అధ్యక్షులు గారు టార్గెట్ ఇచ్చారు మనకి, డిసెంబర్ కల్లా 50 లక్షల మంది మెంబర్స్ మన పార్టీలో జాయిన్ అవ్వాలని. అందులో 50 లక్షల మందిలో కనీసం 25 లక్షల మంది స్త్రీలు దీంట్లో మెంబర్స్గా జాయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరంతా కష్టపడి పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు అలానే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం మన అధ్యక్షులు గారు అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే ఏ పార్టీకైనా సిద్ధాంతం ఎంత ఇంపార్టెంటో ఆ పార్టీకి జెండా కూడా అంతే ఇంపార్టెంట్. వచ్చే నెలలో ఈ ఆగస్టు మంత్లో ప్రతి వాడవాడ, ప్రతి గ్రామ గ్రామం, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన జెండా ఎగరాలి. ఇది మన ముఖ్య ఉద్దేశం. ఈ ఆగస్టు మంత్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 17,000 గ్రామాలు ఉన్నాయి, 44,000 బూతులు ఉన్నాయి. ఈ 44,000 బూతులో జెండా, మన జనసేన జెండా ఎగరాలి. అందుకే దీనికి మనం పేరు పెట్టాం వాడవాడ జనసేన జెండా. ఈ వాడవాడ జనసేన జెండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం లాంచింగ్ చేయడం జరుగుతుంది. దీని విధి విధానాలు ఏంటి అంటే జెండా సైజ్ ఏ విధంగా ఉండాలి, జెండా ఏ హైట్లో కట్టాలి, దానికి ఎటువంటి స్పెసిఫికేషన్స్ మనం ఫాలో అవ్వాలి, జెండా దిమ్మ ఏ విధంగా కట్టాలి, ఆ జెండా పండగ మనం చేసుకునేటప్పుడు ఎటువంటి విధానాలు మనం అనుసరించాలి, దానికి ఎటువంటి గౌరవం మనం ఇవ్వాలి, అలానే జెండా కమిటీలు ఎలా ఫామ్ చేయాలి, ఇవి కూడా మనం ఒక చిన్న పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. దాని ఆవిష్కరణ కూడా ఈరోజు మన అధ్యక్షులు గారు చేస్తారు. దీన్ని మీ అందరికీ మేము సర్క్యులేట్ చేస్తాము. ఈ ఆగస్టు మంత్లో ప్రతి గ్రామంలో మన జెండా ఎగిరే విధంగా మీరందరూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతారని నేను ఆశిస్తున్నాను.